ఫస్ట్ వంశీ గారిని అడగాలనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది సార్ సాంగ్ కానీ, ఇటీవల వచ్చిన ట్రైలర్ కానీ చాలా బాగుంది. కానీ సినిమా కొద్దిగా రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటు పొలిటికల్ హీట్గా పెరిగిపోయింది కదా, ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయటం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటా? అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, టెన్త్ కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే, పొలిటికల్ ఫీవర్ అంటే మే 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయినాయి కదండి, ఎక్స్పెక్ట్ చేసింది అండి. మిడ్ ఏప్రిల్ అనుకున్నాం, అది కొంచెం మే 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడో అడ్వాంటేజ్ ఉంటుందని అలా ప్లాన్ చేసాం. ఓకే ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే, అంటే ఫస్ట్ మీరు తమన్ గారిని కదా అనుకున్నది, ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారండి. తమన్ కొంచెం షెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ షెడ్యూల్ సెట్ అవ్వక భీమ్స్కి మారాం. ఓకే ఓకే. టిల్ స్క్వేర్ తర్వాత టిల్ క్యూబ్ రాబోతుందా మరి? వెయిట్ చేద్దాం. సిద్ధు గారు, సిద్ధు గారు, సిద్ధు గారు ఇక్కడ. హాయ్ సార్, సార్ టీవీ ఫైవ్. హాయ్ అన్న. అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ రాయటం అనేది ఒక ఛాలెంజ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టరైజేషన్ అదే క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, కానీ కొత్తగా చూపించాలి. ఇది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది అంటే టిల్ స్క్వేర్కి? అంటే క్వైట్ ఛాలెంజింగ్ అండి, బికాజ్ ఫస్ట్ టైం పార్ట్ వన్ కాదు, ఒరిజినల్ రాసినప్పుడు మేము చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా రాసాం అది. అండ్ తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తీసాం, ప్రెషర్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. దాన్ని ఫస్ట్ మేము టైటిల్ కూడా ఆ సినిమాకి మీకు గుర్తుందో లేదో, నరుడు బ్రతుకున్నట్టును అనేది ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి, తర్వాత డీజేటీలోని చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ అ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ టూ రాసేటప్పుడు వాడు ఆ సినిమాలోనే వాడు అంత మాట్లాడాడంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండేది మా మైండ్లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సీ 29th. అనుపమ. హలో అండి. హాయ్ అండి. టెల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ థింజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్, అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ థింజ్ టెల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్ అండి. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా ఉన్న చాలా అంటున్నారు. ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని అంటున్నాను. మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలామంది హీరోయిన్స్ పేర్లు టిల్ స్క్వేర్కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు క్యారెక్టర్తో, మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్లో, డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాస్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అన్నమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియలీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ క్యాన్ బి ప్రౌడ్ ఆఫ్. ఓకే, సో ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అచ్చు గారు ఇస్ హియర్. వెల్కమ్ టు యూ అచ్చు గారు. అండ్ యా, మీ క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ అ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకున్నాను. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధు గారు ఏం చేయలేదయ్యా, వదిలేయండి. మల్లిక్ గారు మాట్లాడు సార్. ఒక సినిమా ఏదన్నా కనుక ఒక సినిమా ముందు వస్తే
చాలా ప్రెజర్ ఉంటుంది సార్. అట్లాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డీజెటిల్ ప్రపంచం అందరూ కూడా ఇప్పటికీ ఆడుతున్నారు, పాడుతున్నారు. దాని కంటిన్యూషను మీరు ఫస్ట్ దానికి మీరు డైరెక్షన్ కాకుండా సెకండ్ మీరు చేస్తున్నప్పుడు చాలా ప్రెజర్ బిల్డ్ అవుతుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అసలు స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ అండి. అంటే మెంటల్గా తెలుసు వీఆర్ గోయింగ్ ఫర్ అ బిగ్ ఛాలెంజ్ అని ఒక ఐడియా ఉంది మాకు. బట్ మనకు స్టోరీ, కాస్టింగ్, మ్యూజిక్ ఇలాంటి మంచి డిపార్ట్మెంట్స్ అన్ని కుదిరినప్పుడు దిస్ ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ మాకు అనిపించిందండి. సో ఇది కూడా వీ ఫెల్ట్ దట్ ఆఫ్టర్ ఇప్పుడంతా షూట్ చేసేసి అంతా చూసిన తర్వాత వీ ఫీల్ లైక్ వీవ్ డన్ 100% జస్టిస్ టు ద స్టోరీ అండ్ దిస్ ఇస్ అ గుడ్ సీక్వెల్ టు డిజెటిల్లు. సిద్ధు గారు సార్, ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 మంత్ నుంచి ముందు నుంచి చేయాలి, 1.5 మంత్ ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీలో. కానీ టిల్లు స్క్వైర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాల్లో అందరినీ అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటిది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి. సార్ క్వశ్చన్ అడిగారు మీరు, కాదు కాదు, నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ ఫిబ్రవరి 9కి రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిల్మ్ కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం, మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీఆర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో, ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యునో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి, సో అందుకు వి రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి బయటకు వచ్చినప్పుడు, ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తాను సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. రైట్. నాగవంశి గారు, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి, ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో అలాంటి వాటి మీద? తెలీదండి మరి, ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగిండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. హంసే గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు, అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఏ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు, సిద్ధు గారు సార్, సార్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకున్నాను చాలా పెద్ద హిట్, సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడికిన ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలాగా సార్, ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్ రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్, అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్, రైట్. సో అరే అరే సో సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్.
ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్, వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుందనే దాంట్లో కూడా ఉంటుంది సార్, అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్, సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది ఢిల్లు క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. ఢిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్, తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో ఈ తేడాతో అనుపమాలు వచ్చిందంటారు ఏంటండి, ఈ తేడాతో అనుపమాలు వచ్చిందంటారు అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది, కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసామండి అది. సార్ నాగవంశి గారు, సార్ ఇది యాక్చువల్లీ చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది, ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్, పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు, వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్లో ఉండి సినిమాలు తగ్గించారండి, అందరూ తీస్తున్నారు కదా, అందరి చెట్ల ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ పెద్ద. అంటే యాక్చువల్లీ ఆమెన్ ప్లాన్డ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి, ఆమెన్ ప్రాసెస్లో అలా జరిగినాయి, అలా ఒక్కొక్కటి ఇయర్ షూటింగ్కి వచ్చినాయి అనుకోకుండా నా కానీ. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి, మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని పెద్ద అన్ని ప్రాజెక్టులు పైప్లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని పైప్లైన్లో ముందున్నవి సెట్కి టైంకి వచ్చినాయి కరెక్ట్గా నాకు మీరు అన్న టైం. సిద్ధు గారు, సార్ చెప్పండి. టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్, సేమ్ క్యారెక్టరైజేషన్ మీరు అన్నదే, ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడు, లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి, అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్టు డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్, బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ రైట్. బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మల్లిక్ వేర్ ప్యారలలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మల్లిక్ వి హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా, అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వన్స్ వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ, అందుకు వీఆర్ కంఫర్టబుల్ గోయింగ్ హెడ్ విత్ హిమ్ సార్. ఓకే. పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ చూసే టీజర్ కానీ చూసాక
అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా, చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడ క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము, అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్ వీళ్ళనే పెట్టుకోవాలి వీళ్ళనే పెట్టుకోవాలి, లేదా అనుపమాన్ని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చేయాలి అని ఏమి అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్, అది అంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే వన్ నుంచి వీ వర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని వి కాస్టింగ్ ఎలా ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటి దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు కాదు, అరే ఆగుర్రా బాయ్ కాదు. మేమందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ దట్ ఐ షీస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి. ఆ అమ్మాయి మేము మూడు పేజీలు సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో మూడు రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. సో వెన్ షీఈస్ అ గుడ్ యాక్టర్ తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఇప్పుడు మనం చేయకూడదు సార్ ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీ వర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా, ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో యునో వీ హ్యాడ్ టు ఫాలో దట్. ఐ థింక్ హీ హాస్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. వంశీ గారు సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే మీరు అవ్వలేదా? ఓకే బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే ఓకే. మొత్తానికి ఏంటంటే అన్నీ ఎలాయినాయి కరెక్ట్గా చాలాసార్లు తర్వాత, మంచి డేట్ దొరికింది, మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్ ఒక రకంగా, చాలా మంచి అన్ని స్టార్స్ అనేవి కరెక్ట్గా ఎలాయినాయి. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టు ఉన్నారు ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా పుష్ప 2 తర్వాత ఉంటుందా లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అండి ఆయన్ని. ఓకే. ఇప్పుడు సితార సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కదా, అదే అక్కడ అడుగుతారు కదా, నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. ఓకే సిద్ధు సార్. సార్ వై యు వాంట్ టు చూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ లైక్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ దీస్ కైండ్ లైక్ కృష్ణ అండ్ లీలా, మావింత కాదు వినమా, డీజే టిల్లు నౌ, టిల్లు స్క్వేర్, దెర్ ఆర్ సమ్ అడల్ట్ కైండ్ ఆఫ్ జోక్స్ అండ్ అడల్ట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, వై యూ వాంట్ టు చూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ఆల్ దీస్ ఫిల్మ్స్? సార్ ఫస్ట్లీ లైక్ ఇందాక కూడా నేను చెప్పినట్టు స్ట్రాంగ్లీ ఇఫ్ యూ వాచ్ ద ట్రైలర్ సార్, కెన్ యూ సీ ద ఫిల్మ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్? లేదండి, ఫ్యామిలీ చూసారా ట్రైలర్లో? ఆ కార్లో ఇది కానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ. అవును, ఇప్పుడు ఇద్దరు ఒక హీరో టిల్లు లిల్లీ లవ్ లో ముద్దు పెట్టుకున్నారండి, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన. ఓకే జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ హి విల్ రిప్లై. అదే అంటున్నా దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. ఉంది యాక్చువల్లీ మేము కూడా డీజే టిల్లు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్గా ట్రైలర్ కట్ చేసాము, దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు, ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే బట్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్ సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ అ యూత్ కంటెంట్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్, దేర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్, దాంట్లో అడల్ట్ ద సీన్ కదా, అది ఉంటుంది కదా కొంచెం. నో నో సార్, నో ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడటం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అది
దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ ఏ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్. నో నో నో, అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ, సినిమా ఫ్యామిలీ మెంబర్స్? పార్ట్ వన్ చూసారు కదా సార్, నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ వన్కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ వన్కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం, లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్, నేను కూడా ఓకే సార్. ప్రాబ్లమ్ ఎప్పుడైనా డబుల్ మీనింగ్లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్లో ఉంటుంది సార్. బట్ మై క్వశ్చన్ ఇస్, వై యూ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు నవ్ టిల్లు స్క్వేర్. అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్, యంగ్ సబ్జెక్ట్సే కదా సార్, యూత్ అండ్ టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్గా ఏదైనా, యు ఆర్ సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యు వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో? నో, వి సెడ్ వి మేడ్ అ యూత్ ఫిల్మ్ విచ్ ఆల్సో ఫ్యామిలీస్ హ్యాడ్ టు అపారెంట్లీ లైక్డ్, సో దట్ గివ్డ్ us మోర్ కాన్ఫిడెన్స్. యు నో, వి థాట్ వి మేడ్ అ యూత్ ఫిల్మ్ సార్. అండ్ అబ్సల్యూట్లీ సార్, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేను సార్. ఒక ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి? అదే అరుస్తున్నారు, అనుపమానంగానే అరుస్తున్నారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు. లేదు, నేను జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్. చాలా మేము పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాం సార్, మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి. ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రియలైజ్ అయ్యాం మేము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ని అనుకొని వాళ్ళు ఎందుకో చేయలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు అంటే మీరే జస్ట్ యూ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైర్ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు, ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మే కెరీర్లో? ఓకే, ఆ చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది ఆ. దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి, నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు, మల్లిక్ గారు, మల్లిక్ గారు సార్, ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకుని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్, సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయడం వల్ల ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి, తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్, అసలు ఫస్ట్ నుంచి ఈ ఒక్క విషయంలో మేము అయితే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని, వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను, నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాం సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధుగా ఈ ఓమ్మై లిల్లీతో లిరిసిస్ట్గా మారారు, అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ పాటకి? ఎప్పుడో రాసుకున్న పాట ఏం కాదు సార్, అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట? లేదు లేదు, యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు.
ర్యాండమ్గా అచ్చుతో ఒకరోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్ అండ్ మాకు ఆ రోజు టైం లేదు వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్ నాకు రాయాలనిపించింది నేను రాశాను యాక్చువల్లీ అంతే. ఓకే డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అనిరుద్ సాంగ్ అనిరుద్ గారు పాడిన పిల్ల కూడా. సో ఈ సీక్వెల్కి సంబంధించి ఆయన ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్ పాటలు అయిపోయాయండి ఇంకా. ఇప్పుడు కాదు స్టార్టింగ్లో ఏమన్నా అనిరుద్ గారిది ఏమన్నా? లేదండి ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే వన్ నుంచి వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ శ్రీరామచంద్ర ఇస్ ద రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని. బికాజ్ రీసెంట్గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే వన్ నుంచి మేము డిసైడ్ అయ్యాను సార్. సిద్ధు గారు ఇక్కడండి ఇక్కడ సార్. సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది మీ డీజే టిల్లు ఫ్యామిలీ పిక్చర్ అండి. దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ఇది కూడా ఓకే దీని గురించి కూడా నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మిమ్మల్ని రాధికాలు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమంది రాధికాలు మిమ్మల్ని లైఫ్లో ఇబ్బంది పెట్టారు? సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా కాదు అట్లా కూడా తప్పు అది కూడా కాదు అది కూడా తప్పు అలా కాదు సార్. ఇప్పుడు రాధికాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు సార్, టిల్లు గారిని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు ఒకసారి మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం సార్ మనం. అట్లట్ల అన్నన్నిసార్లు విరిగిపోతే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాను సార్. నేను ఒకసారి విరిగాక బుద్ధి వచ్చి ఓకే ఇప్పుడు మనం ఉన్న ఫీలింగ్ అంతటిని కూడా మనం ఎలా ఆర్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలని సినిమాలు రాసుకుంటూ తీస్తున్నాం అంతే సార్. ఒకసారి విరిగితే చాలు సార్ లైఫ్ లాంగ్ బుద్ధి వచ్చేస్తుంది. అనుపమ్మ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేసాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే? అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్ ఈ లిల్లీ అన్న క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు అన్న టిల్లు స్క్వేర్ అనే ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హవ్ బిన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయి కింద మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ, అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకుముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే వేరే ఏమన్నా ఉంటాయి దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టం. కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? తినాం కదా. లేదు కదా, అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్నీ కావాలి అంతే. సార్ అసలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్, ఆవిడ చాలా పగడబందీ ప్లాన్ చేసుకుని వచ్చింది. అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ ఇప్పుడు బనీను డ్రైవర్ రెండు లాగేట్టు. అండ్ సిద్ధు యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూర్ వస్తారు కదా, మీరు ఏకంగా పైన వెళ్ళిపోయారు స్క్వేర్ అని, ఏంటి రీజన్? అంటే అదేమి, అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు టూ అందామా, టూ టిల్లు అందామా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్, ఇవన్నీ రొటీన్గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నారు ఒకరోజు ఆయన. అంటే బాగుంది సార్ బాగుంది సార్ అని ఆ రోజు. బాగుంది గురిజన్. వంశీ గారు లాస్ట్ టైము యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా, మరి సో ఈ టిల్లు స్క్వేర్కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేసుకుంటు. ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారు బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడి బయోపిక్ ఇది. అట్లుంటది మనతో. సిద్ధు గారు సార్, అనుపమ పరమేశ్వరం ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంటే నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టుకున్నా ప్లీజ్ అన్నా, అది ఒకటి వచ్చింది సార్. ఓకే ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్.
ఎలా ఉందో అలాగే తీసేవాడి సార్ ఆ సినిమా. బికాజ్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్, మనం ఒరిజినల్గా కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్. చూశాక వాళ్లే అంటారు సార్, యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని. సూపర్. కాకపోవాలి నాకు పడదైదుడు. ఇంకోటి మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా, ఇంకేదన్నా బెటర్గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే అన్నారు కదా సార్ ఆయన సూపర్ స్టారా. టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గడ్డి గారు, సిద్ధు జనరల్ గడ్డి గారికి ఒక క్వశ్చన్. సార్ మొత్తం పేరు పెట్టి పిలిచారు, భయం వేస్తారు. నేను బాలగంగాధర తిలక్ క్యారెక్టర్ గురించి. క్రియేట్ చేశారు మీరే, ఫస్ట్ ఫిల్ము బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ని, కానీ మీరు టెక్నీషియన్ డైరెక్టర్ని మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? అలా కాదండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిర్యాల ఆల్రెడీ ఉన్నాడండి, రెండు సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ బిజీ విత్ హిజ్ వర్క్, సో తను హీ కుడెంట్ గివ్ అస్ అవర్ టైం. క్రికెట్ అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అది ఎవరు చూడలేదు రైట్? అదే రైటర్ అండి, అది ఎవరు చూడలేదు. రైటర్ అడిగారు, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్ డైరెక్టర్. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే అమ్మాయిని పెట్టి ఎలా తీస్తున్నాం? ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్, సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి. అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి. డైరెక్టర్ ఓహ్ మైక్ ఏమనలేదు, ఎందుకు మార్చారని అడిగారు అందునా అది. ఇందాక చెప్పాను కదా సార్ మూర్తి గారు అడిగినప్పుడు, తను ఆల్రెడీ మేము తీద్దాం అనుకున్నట్టు తను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ కమిటీ అన్నాడు సార్. ఇంకోటి స్మాల్ కరెక్షన్, ఇందాక మీరు డీజేటీలో ఉన్న క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను అన్నారు, నేను ఒక్కడి చేయలేదు సార్, నేను విమల్ కృష్ణ కలిసి క్రియేట్ చేశాను సార్ క్యారెక్టర్. ఓకే సార్, నాగవంశీ గారు సార్, టిల్లు స్క్వేరు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రెండు సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసి ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్లు చేంజ్ అయిన తర్వాత రీషూట్లు కొన్ని అంటే షూట్ చేశారు, వాటి వల్ల బడ్జెట్లు పెరుగుంటాయి కదా, ఆ బడ్జెట్లు కంట్రోల్లో ఉన్నాయండి ఎంతవరకు? రీషూట్ అంటే ఎప్పుడైనా అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదండి. అంటే మీరు డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత చేశారు? అంటే మేము ఆవిడలో సినిమా చూసుకున్న తర్వాత మాకు ఏదైనా డౌట్ వస్తేనే రీషూట్ చేస్తాం, అప్పుడే డేట్ పుష్ చేస్తాం. డేట్ సరదాగా ఏదో వేసి పుష్ చేయడానికి సరదాగా పుష్ చేయం కదా. సో అట్లా ఏదన్నా అయినప్పుడు రీషూట్ చేసినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందండి, కానీ ఆ రీషూట్ మీద పెట్టిన బడ్జెటే ఒక 10 times వెనక్కి జనం నుంచి వస్తుందని హోప్తోనే రీషూట్ చేస్తాం. ఓకే సార్. వంశీ గారు, వంశీ గారు, యా చెప్పండి. అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు, ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్యా 2 కానీ, చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దామండి? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ టు క్యాష్ ఆన్ ఇట్, ఆర్ జస్ట్ యూ రియల్లీ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్? టిల్లు ఇస్ అ క్యారెక్టర్ విచ్ సిద్ధు అండ్ సిద్ధు చెప్పినట్టు విమల్ అండ్ సిద్ధు హ్యావ్ క్రియేటెడ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. వీఆర్ 200% షూర్ దట్ టిల్లు స్క్వేర్లో కూడా టిల్లు విల్ ఎంటర్టైన్ యూ. అండ్ బాహుబలి 2 lakh, KGF 2 lakh, దిస్ నాట్ కంటిన్యూషన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ అండి. దట్ ఈస్ వన్ ఎపిసోడ్ ఇన్ టిల్లూస్ లైఫ్, దిస్ ఇస్ అనదర్ ఎపిసోడ్ ఇన్ టిల్లూస్ లైఫ్. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో టిల్లు స్క్వేర్లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని, బేసికల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ కాదు. ఇప్పుడు ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీస్తుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా, అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం మళ్ళీ. అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ రివలేషన్, నిజంగానే ఈ మాట అన్నవారు అదిగా సార్. ఇంకోటి అబ్బాయి బాధపడట్లేదండి, బేబీ థియేటర్లో చూడాల్సింది, వైష్ణవి డైరెక్ట్ గా తిడుతున్నారు థియేటర్ నుంచి. కాదు సార్, ఇంకోటి ఇది పార్ట్ 1 పార్ట్ 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ ఇట్ సీక్వెల్ అండి. ఇది
దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. పార్ట్ వన్ పార్ట్ టూ, బాహుబలి వన్ బాహుబలి టూ, అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. సో దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ సర్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ బాహుబలి టూ అండ్ కేజీఎఫ్ టూ ఇస్ వన్ కంటిన్యూస్ స్టోరీ కాబట్టి కరెక్ట్ సార్. ద సీక్వెల్, ద సీక్వెల్ వాట్ ఎవర్ ద కంటిన్యూషన్ ఇస్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ద ఫస్ట్ వన్. బట్ రెస్ట్ ఆఫ్ ద సీక్వెల్స్ దట్ హ్యావ్ కమ్, ఆర్యా టూ కానీ కిక్ టూ కానీ, ఏ సినిమాలు ఆడలేదు బేసికల్గా. నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్ సో ఫార్. చంద్రముఖి టూ, పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా, శంకర్ దాదా గబ్బర్ సింగ్ టూ, శంకర్ దాదా బెస్ట్, ఏది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్, క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు అడిగారని మీరే అన్నారు, అందుకే వంశీ గారు బంధించేశారు. మీరు టిల్లు క్యారెక్టర్ని మిస్ అయ్యారా? టిల్లుని చూడాలని ఉందా స్క్రీన్ మీద? రాధికాను మిస్ అయ్యారు చాలా మంది, నాకు తెలిసి చెప్పట్లేదు కానీ రాధిక జనాలు అడగండి, టిల్లుని మిస్ అయ్యారు లేదు, అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి ఇంకా బిగ్గర్ స్పాన్లో కొత్త లిల్లీతో ఇంకా బాగా చూపిద్దామని ట్రై చేసాం అంతే సార్. మూవీలో 15 మినిట్స్ రాధిక రోల్ కూడా ఉంది అని ఐ హర్డ్, వాట్ ఈస్ అబౌట్ దట్? మూవీలో 15 మినిట్స్ రాధిక రోల్ నాకు తెలియదండి, మరి నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. హలో అండి, నమస్తే. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్లీ నథింగ్ బట్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిల్లుని అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ రీసెంట్ టైమ్స్లో ఒక స్టార్ హీరోయిన్తో పెళ్ళి అనేది న్యూస్ వైరల్. అదే నాకు తెలుస్తలేదు అండి, అది ఏందన్నది ఏంటో. అది మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా? నేను ఎక్కడ రియాక్ట్ అయ్యాను? మీరు ట్విట్టర్లో రియాక్ట్ అయినట్టు. నాకు ట్విట్టరే లేదు. ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అర్థం కూడా కాదు నాకు. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది మన పంచాయతీ మనకు అర్థం కావట్లేదు. నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదమ్మా, నాకు ట్విట్టర్ లేదమ్మా. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. ఓకే, లేదా? లేదండి, రియాక్ట్ అవ్వలేదు. హాయ్ హాయ్ అను, హాయ్ అను, హియర్ అను, హియర్ హియర్. క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది రాధిక సాంగ్ లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు, అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో అ గర్ల్ విత్ టిల్లు విల్ హ్యావ్ టు హెల్ప్ హర్ కదా, దట్స్ వాట్ పార్ట్నర్స్ డూ. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు, సో వాట్ డూ యూ సే? యా, ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమాలో ఇద్దరు మధ్య ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి, ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. Okay, last two questions ali. We have to go back to her because I think we cut her abruptly indaka. Amma cheppandi. Ah, ade ok vela aa star hero evaraithe baagundani anukuntunnara ante meeru avalatledu. Nidna okka dan question e kaadu, nenu chaala mandini represent chestunna. Idana manchi star heroine ni oppichi sambandham teesarani nenu degirun pelli chestha Sidduthi. Anmagar, Anmagar here. Anupama here. మీకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది ఏ లెవెల్లో అంటే ఒక యాక్ట్రెస్గా కంటే ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి, సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అంటే, సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 ఇయర్స్ అయిందండి, ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. సిద్ధు గారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతా? బేసిక్గా టిల్లు వన్ నైట్లో అయిపోయింది, సో ఆ వన్ నైట్ని ఇంకా నైట్ని మేము చూస్తూనే ఉన్నాం చాలా ఫ్యామిలీస్తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుమగారు, అనుమగారు, ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి. అనుమగారు 29th థియేటర్లో చూద్దాం సార్. అనుమగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్, సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమా 2.0 లాగా ఉంది, సో వాట్ వేర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ?
ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా, అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం, నేనేమైనా చేసినా ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి, ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే చెప్పండి. సార్ చెప్పండి. ఎక్కడ బ్రదర్ రాజేష్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మంచి మంచి స్టెప్ వేసుకుంటూ బైక్ వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అది ఆడియన్స్ ఉన్న క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం. వెన్ యూర్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. అండ్ స్టార్టింగ్లో లిప్ సీన్ ఉంది కదా, కిస్ సీన్, అది ఎన్ని టైకిల్ తీసుకున్నారని వచ్చి? నంద్యాలకు చందనాబా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చారు కదా మేడం? అవునండి. అక్కడ ఫోటోలు ఇవ్వాలి, కనీసం ఇక్కడనే ఉంటుందా మేడం? షోర్ ఇస్తాను. రావచ్చా మేడం ఫోటో తీసి? రావచ్చా విత్ యువర్ పర్మిషన్? మేడం ఫోటో నీ ఫ్యాన్స్ కి నీకు మధ్యలో వస్తే వాడు అటే. వస్తుంది మైక్ వస్తుంది, వన్ సెకండ్. ఓకే సో వన్ లక్కీ ఫ్యాన్ చాలు. ఓకే సో దీని తర్వాత ఫొటోస్ దయచేసి ఎవ్వరు అడగండి, మీ క్వశ్చన్స్ మాత్రం అడగచ్చు. ఓకే సో మైక్ పాస్ ఆన్ చేయాలి. యా మీ క్వశ్చన్ అండి. టిల్లో అన్న, అన్న ఇక్కడ. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. అయితే ఇప్పుడు రాధిక లిల్లీ కలిపి ఇంకొక టిల్లు క్యూబ్ ఏమైనా వచ్చేది ఉందా? టిల్లు క్యూబా? చూద్దాం దీని సంగతి ఏందో ఫస్ట్. అది ఇంకొక క్వశ్చన్ అన్న. ఏ పెద్ద తలకనొప్పి సినిమా తీయడం అంటే మాట్లాడుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. ఇంకొకటి, అది మీకు రాధిక కన్నా లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధిక క్యారెక్టర్ బాగుందా? అంటే ఇద్దరిలో ఏది బాగుంది, వీళ్ళిద్దరిలో ఏది, అంటే డిఫరెన్స్ బిట్వీన్, అట్లా అడుగుతున్నా. ఇక్కడుందిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఒకేసారి జరుగుతుంది. ఓకే అలా అని చెప్పి సెకండ్ లవ్ బాగోదని కాదు. లవ్ ఈజ్ అ రికరింగ్ నీడ్, అది మనకు అందరికీ కాన్స్టెంట్గా కావాలి. సో మనకి ఎన్నిసార్లు మనసు విరిగినా కూడా మళ్ళీ మనం నమ్ముతాం, మళ్ళీ లవ్ చేస్తాం, ఈసారి మోసపోతే మళ్ళీ ప్రేమిస్తాం. సో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు. ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి, లంగ్స్ లాంటి వాళ్ళు ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని ఉంది. ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని, రెండు లంగ్స్ ని చూడాలనుకుంటున్నాం. చూస్తామేమో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ మేడం. మీరంటే ఎంత ఇష్టం అన్నది మీ మూవీలో డైలాగ్ తోటే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఐ లవ్ యూ అను. ఇప్పుడు దాకా అభిమాన్ అన్నారు కదా, అభిమాన్ అన్నాను మేడం. సైడ్ క్యారెక్టర్స్గా మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్గా చేశాక ఆ ఇష్టం అనేది ప్రేమగా మారింది. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ మిమ్మల్ని లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు, అందులో 5,000 మంది పరిచయం ఉంటారు, అందులో 4,000 మంది మీరు కలిసి ఉంటారు, అందులో 100 మంది క్లోజ్ అయ్యి ఉంటారు, అందులో 20 మందికి మీరు తప్పక నచ్చేస్తారు మేడం. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్లీ మీకు చెప్తా అనుకున్న విసు 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆపేస్తే మీరు నో చెప్తారేమని. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తాను మేడం. ఐ లవ్ యూ అను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, వీలైతే ఇద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రేమకు సరిపడ గిఫ్ట్ అయితే ఎక్కడ దొరకలేదు మేడం. దొరికింది ఒకటే ఒకటి, అదేంటంటే దిస్ ఈజ్ మీ, నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను. థ్యాంక్ యూ సార్.
కాదు ఆవిడ కన్ఫ్యూజ్ అయి నువ్వు తెలుగు మాట్లాడావా మలయాళం మాట్లాడావా అని ఆలోచిస్తున్నారు అప్పటి నుంచి. బట్ యా, థ్యాంక్ యూ, నో మోర్ ఫొటోస్ అండి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్, దీంతో క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా? అన్న హాయ్ సిద్ధు అన్న. డార్లింగ్ అన్న, మీ ఫ్రెండ్ విశ్వాక్ సేన్ అండ్ మీరు కలిసి ఫ్యూచర్ లో మల్టీ స్టారర్ ఎప్పుడు చేస్తున్నారు? మంచి స్క్రిప్ట్ పంపండి ఎవరైనా, డెఫినెట్ గా చేద్దాం. బాగుంటుంది కదా, ఎనర్జీ హైగా ఉంటుంది చాలా. అండ్ దిస్ ఇస్ ఫర్ అనుపమ మ్యామ్. మ్యామ్ హ్యాపీ బర్త్డే టు అవర్ బామ్మర్ది అండ్ యువర్ బ్రదర్ అక్షయ్. థ్యాంక్ యూ వెరీ మచ్, చెప్తాను నేను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.